అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీ ప్రజెంట్ నేను రాజమండ్రి నేషనల్ హైవేలో హుకుంపేట డి మార్ట్ బ్యాక్ సైడ్ ఉన్నానండి ఎగ్జాక్ట్ గా మార్ట్ బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న కొత్తగా కట్టిన అపార్ట్మెంట్ లో మనకు సౌత్ ఫేసింగ్ రెండు ప్లాట్స్ సేల్ కు వచ్చినాయండి ఫస్ట్ ఫ్లోర్ ఒకటి సెకండ్ ఫ్లోర్ ఒకటి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే అపార్ట్మెంట్ అండి కొత్తగా కట్టిన అపార్ట్మెంట్ ఇది బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ మనం సేల్ కోసినాయి అండి రెండు ఫ్లాట్స్ కూడా సౌత్ ఫేసింగే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది సెకండ్ ఫ్లోర్ లో ఉందండి సౌత్ ఫేసింగ్ ఫ్లాట్స్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అండి పదమూడు వందల ఇరవై ఎస్ఎఫ్టీ యూడిఎస్ ల్యాండ్స్ షూర్ వచ్చి యాభై ఐదు గజాలతో వస్తుంది ఫ్లాట్ అయితే చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్తో తో ఉంటుందండి ఎగ్జాక్ట్ గా మనకి హుకుంపేట హైవే నుంచి ఈస్ట్ రైల్వే స్టేషన్కి వెళ్లే రోడ్ లో స్టేట్ బ్యాంక్ ఉంటుంది కదండి స్టేట్ బ్యాంక్ ఆపోజిట్ రోడ్ లో త్రీ హండ్రెడ్ మీటర్స్ రావాలండి అపార్ట్మెంట్ దగ్గరికి మీరు ఫ్రంట్ ఎలివేషన్ మొత్తం చూస్తున్నారండి మీరు చూడొచ్చు ఫ్రంట్ ఎలివేషన్ చాలా బ్యూటిఫుల్ ఎలివేషన్ ఉంది అట్లాగే సెట్ బ్యాక్స్ కూడా చూడవచ్చు అండి కార్లు మూవ్ చేసుకోవడానికి చాలా స్పేషియస్ సెట్ బ్యాక్స్ ఇచ్చారు ప్రతి ఫ్లాట్ కి కార్ పార్కింగ్ ఉంటుందండి టోటల్ గా నలభై ఫ్లాట్స్ అండి ఫ్లోర్ కి ఎనిమిది ఫ్లాట్స్ ఓపెన్ ఉంటాయి టోటల్ గా ఈ అపార్ట్మెంట్ మొత్తానికి రెండు లిఫ్ట్స్ ఉన్నాయండి రెండు స్టైర్ కేసులు ఉన్నాయి జనరేటర్ పవర్ బ్యాంక్ ఓపెన్ అండి లిఫ్ట్ లెక్కి అట్లాగే సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంది ప్రతి ఫ్లాట్ కి పార్కింగ్ కూడా ఉంటుందండి ప్రజెంట్ మీరు చూస్తున్న సెల్లర్ ఇది అంతా కూడా చాలా స్పేషియస్ సెల్లర్ ఉంది మీరు చూడొచ్చు కన్స్ట్రక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా చేశారండి మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇది ఒక స్టైర్ కేసు ఇది గుడ అండ్ రెరా అప్రూవ్డ్ అండి రెరా అప్రూవల్ కూడా ఉంది ప్రాజెక్ట్ కి ఈ రెండు లిఫ్ట్లు అండి ఆపోజిట్ లోనే ఉంటాయి ఒక లిఫ్ట్ కి ఒకటి ఆపోజిట్ లోనే ఉంటాయి ఒక లిఫ్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఇంకొక లిఫ్ట్ ఉంటుందండి రెండు కూడా జాన్సన్ లిఫ్ట్లేనండి సిక్స్ మెంబర్స్ లిఫ్ట్లు ఇవి మీకు ఎదురుగా కనిపిస్తుంది అండి ఒక స్టైర్ కేస్ అండి రెండు స్టైర్ కేసులు ఉన్నాయి రెండు లిఫ్ట్లు ఉన్నాయండి ఫస్ట్ నేను సెకండ్ ఫ్లోర్ కి వెళ్తున్నానండి సెకండ్ ఫ్లోర్ లో ఉన్నది సౌత్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫుల్ కబ్బోర్డ్ వర్క్ కూడా అయిపోయిందండి ఇది ప్రైస్ వచ్చి ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నది అయితే వితౌట్ కబోర్డ్ అండి అది వచ్చి ప్రైస్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు అండి మీరు చూడొచ్చు కంప్లీట్ స్టైర్ కేస్ అంతా అట్లాగే కారిడార్ ఫ్లోరింగ్ అంతా కూడా కంప్లీట్ బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది గ్రానైట్ ఇవ్వడం వల్ల చాలా స్పేషియస్ కార్డర్ ఉంది మీరు చూడవచ్చు అండి మీరు చూస్తున్నారు కదా ఇదే ఫ్లాట్ అండి మనకి సేల్కి వచ్చింది సెకండ్ ఫ్లోర్లో ఉంది సౌత్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఇది ఫుల్ కబోర్డ్ వర్క్ అయిపోయిందండి ఇది ప్రైస్ వచ్చి ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్లాట్ లోపలికి వెళ్లి చూద్దామండి కంప్లీట్ చూడవచ్చు అండి మెయిన్ డోర్ కంప్లీట్ టేక్అట్ ఇచ్చారు ఫ్లాట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది ఇది కబోర్డ్ వరకు అయిపోయి ఉండడం వల్ల మనకి ప్రైస్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి సీలింగ్ కూడా చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ సీలింగ్ ఉంది ఇది టీవీ యూనిట్కి ఇచ్చారండి ఇక్కడ హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది లివింగ్ హాల్ సెకండ్ బెడ్రూమ్కి కి థర్డ్ బెడ్రూమ్కి కి కామన్ బాత్రూమ్ ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్కి వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మీరు డోర్స్ ఫ్రేమ్స్ చూడొచ్చండి బ్లాక్ గ్రానైట్ ఇచ్చారు డోర్స్ వచ్చి డబల్ డోర్స్ ఇచ్చారండి ప్రజెంట్ నేను మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాను అండి చాలా బ్యూటిఫుల్ సీలింగ్ వర్క్ ఉంది అట్లాగే లైటింగ్ అండ్ వెంటిలేషన్ కూడా చూడవచ్చు చాలా బాగుంది ఇదే చూడొచ్చు కబోర్డ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి మీకు ఎదురుగా డోర్ కనిపిస్తుంది కదా అది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ పక్కన మనకు డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ కూడా ఇచ్చారు నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి సెకండ్ బెడ్రూమ్కి థర్డ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయండి కామన్ బాత్రూమ్స్ ఉంటాయి ఇక్కడ కూడా సీలింగ్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా లైటింగ్ అండ్ వెంటిలేషన్ బాగుందండి ఇది కబోర్డ్ ఇది నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి అండి ప్రజెంట్ మీరు చూస్తుంది సెకండ్ ఫ్లోర్ లో ఉన్న సౌత్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి పదమూడు వందల ఇరవై ఎస్ఎఫ్టీ ఇది ఇది థర్డ్ బెడ్రూమ్ అండి యూడిఎస్ ల్యాండ్ షేర్ వచ్చి యాభై ఐదు గజాలు వస్తుంది ఇది కూడా సీలింగ్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అట్లాగే వాల్ పెయింటింగ్ కూడా చాలా బాగుంది మీరు చూడవచ్చు ఇక్కడ కూడా కబోర్డ్ వర్క్ అయిపోయిందండి నెక్స్ట్ డైనింగ్ ఏరియా కిచెన్ చూపిస్తాను ఇది కబోర్డ్ వర్క్ అయిపోవడం వల్ల ప్రైస్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అండి అదే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది అయితే కబోర్డ్ వర్క్ అవ్వలేదు అది వచ్చి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు అండి దీనికి క్రిందే ఉంటుంది ఆ ఫ్లాట్ కూడా ఇది డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో కూడా కబోర్డ్ వర్క్ అయిపోయింది మీరు చూడవచ్చు ఇక్కడ గ్రోసరీ యూనిట్ కిచెన్ అది ఇచ్చారు వాల్కి ఇచ్చారు నెక్స్ట్ కిచెన్ అండి ఇది కిచెన్ కంప్లీట్ మోడలర్ కిచెన్ వర్క్ చేయించారండి మీకు అటాకెలో కూడా కంప్లీట్ అన్ని ప్యాక్డ్ అని మీరు చూడవచ్చు ఇది అంతా కూడా కబోర్డ్ వర్క్ చేంజ్ చేశారు ఇది వాష్ ఏరియా అండి వీటి ఏరియా ఇక్కడ సెక్యూరిటీ గ్రిల్ ఇచ్చేస్తారు కంప్లీట్ సెక్యూరిటీ గ్రిల్ అండి ఇది వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బాల్కనీ ఉంటుందండి ఈ బాల్కనీ నుంచి మనం వెళ్తే ఇక్కడ కామన్ బాత్రూమ్ వస్తుంది ఇక్కడ కూడా సెక్యూరిటీ గ్రిల్ ఇచ్చారు ఇది ఇక్కడ వాషింగ్ బేసిన్ ఒకటి ఇచ్చారు మీకు పక్కన డోర్ కనిపిస్తుంది కదా ఇది వచ్చి కామన్ బాత్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్కి థర్డ్ బెడ్రూమ్కి కి బయట బాల్కనీలో ఇచ్చారండి కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది ఇండియన్ కమ్మోడితో ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్తో ఉన్నది వచ్చి వెస్ట్రన్ కమ్మోడితో ఉంటుంది ఇప్పటి వరకు మీరు సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ చూసారు కదండి నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తాను అది వచ్చి కబోర్డ్ వర్క్ అవ్వలేదండి అది ప్రైస్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఆ ఫ్లాట్ కూడా చూపిస్తాను ఇప్పటి వరకు మీరు చూసింది సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అండి కబోర్డ్ వర్క్ అయిపోయిన ఫ్లాట్ నెక్స్ట్ మీరు చూసేది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అండి ఇది కూడా సౌత్ ఫేసింగ్ దీనికి కబోర్డ్ వర్క్ కావలేదు దీని ప్రైస్ వచ్చి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అండి ఇదిగోండి ఇదే ఫ్లాట్ అండి ఇది కూడా కంప్లీట్ మెయిన్ డోర్ టేక్ అవుట్ ఇచ్చారండి ఫస్ట్ చూసిన ఫ్లాట్ కి దీనికి డిఫరెన్స్ ఓన్లీ కబోర్డ్ వర్క్ అని అండి మిగిలినవి కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది టోటల్ గా ఫ్లాట్ అంతా కూడా సీలింగ్ వర్క్ అయిపోయింది చాలా బ్యూటిఫుల్ ఫ్లాట్ అండి ఇది కూడాను ఇది కూడా త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి పదమూడు వందల ఇరవై ఎస్ఎఫ్టీ యూడిఎస్ ల్యాంప్స్ వచ్చి యాభై ఐదు గజాలండి ఇది ప్రైస్ వచ్చి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఇది కూడా సేమ్ అంతే సెకండ్ ఫ్లోర్ లో ఫ్లాట్ లాగే మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది సెకండ్ బెడ్రూమ్ కి థర్డ్ బెడ్రూమ్ కి కామన్ బాత్రూమ్ ఉంటుంది ప్రజెంట్ మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఈ ఫ్లాట్ చూసుకుంటే మీకు నచ్చినట్టు మీరు కబోర్డ్ ఒక చేయించుకోవచ్చండి ఇది ప్రైస్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఇది మళ్ళా చెప్తున్నానండి ఇది గోడా అండ్ రెరా అప్రూవ్డ్ అండి ప్రాజెక్ట్ మొత్తం కూడాను బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి తో కట్టిన ప్రాజెక్టే అండి టోటల్ గా ఫార్టీ ఫ్లాట్స్ ఉంటాయి ప్రజెంట్ మీరు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కట్టిందండి ఇది ఎగ్జాక్ట్గా మనకి రాజమండ్రి ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ స్టేట్ బ్యాంక్ దంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ లో ఉంటుంది డిమార్ట్ బ్యాక్ సైడ్ ఉంటుందండి ఇది థర్డ్ బెడ్రూమ్ ఇది ఓన్లీ కబ్బడూరు కోట అవ్వలేదండి రిమైనింగ్ అన్ని వక్సే అయిపోయినండి ఈ ఫ్లాట్ ఇది బ్యాంక్స్ కి స్కూల్స్ కి కాలేజెస్ కి రైల్వే స్టేషన్ కి స్టాండ్కి కి అన్నింటికి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు ఇది డైనింగ్ ఏరియా అండి నెక్స్ట్ కిచెన్ చూద్దాం అండి ఇది కిచెన్ ఇది మళ్ళా అండి గ్రానైట్ డోర్ ఫ్రేమ్స్ ఉంటాయి సేఫ్టీ ఐరన్ గేట్స్ అండి అట్లాగే రెండు లిఫ్ట్లు ఉన్నాయి రెండు స్టేర్ కేసులు ఉన్నాయండి ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ బ్యాక్అప్ ఉంటుంది లిఫ్ట్ జనరేటర్ అన్ని ఫెసిలిటీస్ తో ఉంది ఇది డి మార్ట్ కి రైల్వే స్టేషన్స్కి అన్నింటికి కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందండి బ్యాంక్స్కి అన్నింటికి కూడాను ఇది బాల్కనీ అండి ఇది మీకు అక్కడ డోర్ కనిపిస్తుంది కదా ఇది వచ్చి కామన్ బాత్రూమ్ అండి ఇండియన్ తో ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్కి వచ్చి వెస్ట్రన్ తో ఉంటుంది టోటల్గా రెండు ఫ్లాట్స్ చూసారు కదండి వీడియో ఎం చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి ఇది హుకుంపేట హైవేలో డి మార్ట్ బ్యాక్ సైడ్ ఉంటుందండి మనకి ఈస్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్ లో ఎస్బీఐ ఆపోజిట్ రోడ్ లో త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపలకి వస్తే ఉంటుంది ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఫ్లాట్స్ అండి ఇవి టోటల్గా రెండు ఫ్లాట్స్ మనకు సేల్ వచ్చినాయి సెకండ్ ఫ్లోర్ ఒకటి ఫస్ట్ ఫ్లోర్ లో ఒకటి అండి రెండు కూడా పదమూడు వందల ఇరవై ఎస్ఎఫ్టీ ఇది యుడిఎస్ ల్యాండ్స్ వచ్చి యాభై ఐదు గజాలండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది వితౌట్ కప్బోడ్ ఇది ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నది కప్బోర్డ్స్ ఉంది కాబట్టి అది ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి లిట్లు బిట్ నెగోషియేషన్ ఉన్నారు ఎవరికైనా ఫ్లాట్స్ నచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ మీద మీ మా నెంబర్ కాల్ చేయండి ఫ్లాట్ చూపిస్తాం ఫ్లాట్ ఓనర్ గత మాట్లాడేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి